ऑस्ट्रेलिया, ब्राजील, चाइना, कनाडा, दक्षिण अफ्रीका, इंडोनेशिया, इटली, फ्रांस, जर्मनी, जापान, कोरिया, मेक्सिको, रशिया, सऊदी अरेबिया, टर्की, यूके, यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका, यूरोपियन यूनियन, भारत तो कल्पी इरवे देशाल पाल्गोंटाई, वीर काकुंडा तुम्मिदी गेस्ट कंट्रीज संबंधिंचिनटुवंटि मंत्रुलु कूडा ई समावेशाललो पाल्गोंटारु. बंग्लादेश, ईजिप्ट, मॉरिशस, नेदरलैंड, ओमन, नाइजीरिया, स्पेन, यूनाइटेड अरब वियतनाम ई तुम्मिदि देशालकु संबंधिंचिनटुवंटि अंटे आल्मोस्ट 29 कंट्रीस 29 देशालकु संबंधिंचिनटुवंटि व्यवसाय शाख मंत्रुलु 29 देशालकु संबंधिंचिनटुवंटि అగ్రికల్చర్ కంట్రీస్ హై లెవెల్ ఆఫీసర్స్ హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు. 15 నుంచి 17 వరకు జరుగుతాయి. ఈ 29 దేశాలే కాకుండా అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హెచ్ఓడీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యుఎన్, వరల్డ్ మెట్ట పరిశోధన సంస్థ అయినటువంటి ఇక్రిసాక్ మన హైదరాబాద్ లో ఉంది, మనకందరికీ గౌరవ కారణము. ఆ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క G20 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో కీలక పాత్ర పోషించనున్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ప్రపంచ ఆహార కార్యక్రమం ఆ సంస్థ సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొంటారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ OECO, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ FAO, దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB, అదేవిధంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ BMGF, అదేవిధంగా అంతర్జాతీయ ఆహార విధానము అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IFPRI, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రి డెవలప్మెంట్ IFAD ఈ సంస్థ, మరొకటి ఆర్థిక పరిశోధన సంస్థ ఎకనమికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ERIA, ఈ రకంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రముఖ ప్రతినిధులు కూడా ఈ G20 కంట్రీస్ లో పాల్గొని చర్చిస్తారు.
ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి మూడు సమావేశాలు ఎక్కడైతే ఇంతకుముందు జరిగాయో ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మరింత లోతైనటువంటి చర్చ మూడు రోజుల పాటు ఇక్కడ జరుపుతారు ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ హెచ్ఓడీలందరూ కూడా మూడు సమావేశాల్లో పాల్గొన్నారు అనేక విషయాలపైన చర్చించారు ముఖ్యంగా అనేక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ అయితే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు హైదరాబాద్ లో జరగడము ఒక మంచి పరిణామం అని ఈ సందర్భంగా మనియస్తున్నాను ఇందులో ప్రధానమైనటువంటి ఎజెండా ఫైనల్ మీటింగ్స్ లో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత పౌష్టికాహారం కోసం ఒక సుస్థిరమైన వ్యవసాయం మహిళల నేతృత్వంలో వ్యాపార అభివృద్ధి వ్యాపారము జీవ వైవిధ్యత చివరగా వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యాపార రంగంలో రావాల్సినటువంటి మార్పులు అనేటువంటి అంశాలపైన ఈ యొక్క హైదరాబాద్ లో జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తారు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని మరింత విస్తృతంగా నిర్మాణాత్మకంగా ఆహారానికి సంబంధించినటువంటి రానున్నటువంటి సవాళ్లను ఏ రకంగా ఎదుర్కోవాలి ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు దానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అనేక అంశాలు ఇందులో చర్చకొస్తాయి అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ అగ్రి ఫార్మింగ్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ దాని కూడా ఈ 30 దేశాల మధ్యలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్ దాని విషయం కూడా చర్చ జరుగుతుంది దీంతో పాటు మీకు అందరికీ తెలుసు ఒక టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్గా కూడా నా రెండు శాఖలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి టూరిజానికి సంబంధించినటువంటి ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జూన్ 19, 20, 21, 22 తేదీలలో గోవాలో జరగనున్నాయి ఇప్పటికే G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ లో వైట్ బీచ్ లో జరిగింది రెండోది వెస్ట్ బెంగాల్ లోని సిలిగురి డార్జిలింగ్ లో రెండో సమావేశం జరిగింది మూడో సమావేశం ఇటీవలనే మీకు అందరికీ తెలుసు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీనగర్ లో నిర్వహించాం పాకిస్తాన్ కావచ్చు మరికొన్ని దేశాలు కూడా శ్రీనగర్ లో జరపడానికి వీల్లేదు అది డిస్ప్యూటెడ్ సైట్ అది డిస్ప్యూటెడ్ ఏరియా అని పాకిస్తాను మరికొన్ని దేశాలు కూడా అనేక రకాల అభ్యంతరాలు చేశాయి అనేక రకాల అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు భారతదేశాన్ని హెచ్చరించాయి G20 కంట్రీస్ మీటింగ్ మీరు శ్రీనగర్ లో ఏ రకంగా నిర్వహిస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ చేసింది
పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కూడా సవాళ్లు విసిరారు. ఆ సవాళ్లను భారతదేశము స్వీకరించింది. అంతే కాకుండా కొన్ని దేశాలు అన్ని దేశాలు G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలకు ఉత్తరాలు రాయడం, అది డిస్ప్యూటెడ్ సైట్, టెన్షన్ ఉంటుంది, అక్కడ పీస్ లేదు, అక్కడ నిర్బంధం ఉంది, అక్కడ ప్రజలు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు అని అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేక దేశాలతో పాకిస్తాన్ దేశ రాయబారులందరూ కూడా ఆయా దేశాలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. కొన్ని దేశాలు ఇప్పటికే కాశ్మీర్ విజిట్ చేయకూడదు, శ్రీనగర్ రాకూడదని అడ్వైజరీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అనేక దేశాలు G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలు కూడా అడ్వైజరీస్ ఉన్నాయి ఆన్లో. మీరు జమ్మూ కాశ్మీర్ భారతదేశం పోయినా కూడా జమ్మూ కాశ్మీర్ పోకూడదని చెప్పారు. కానీ సంతోషం ఏంటంటే ఆ అడ్వైజరీస్ ఉన్నప్పటికీ కూడా ఆయా దేశాల డెలిగేట్స్ ఆ అడ్వైజరీస్ ని కాదని, ఆ దేశం యొక్క అనుమతితో భారతదేశం మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసంతో శ్రీనగర్ లో పాల్గొన్నారు. అత్యంత అద్భుతంగా సమావేశాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూడా విస్తృతపడే విధంగా, అబ్బుర పడే విధంగా, శాంతియుతంగా, సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సమావేశాలు జరిగాయి. పాకిస్తాన్ ముఖం నల్లబడ్డది, తల దించుకునే విధంగా సమావేశాలు జరిగాయి. ఫైనల్ మీటింగ్స్ గోవాలో జరగనున్నది. గోవా రోడ్ మ్యాప్ పేరుతో టూరిజానికి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ G20 కంట్రీస్ మంత్రుల సమావేశంలో అడాప్ట్ చేయనున్నాము. డ్రాఫ్ట్ ఇప్పటికే G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలు కానీ గెస్ట్ కంట్రీస్ కానీ గోవా రోడ్ మ్యాప్ డ్రాఫ్ట్ ను ఏదైతే వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చించి నిర్ణయించామో డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ ఆయా దేశాలు కూడా కొన్ని అమెండ్మెంట్స్ తో కూడినటువంటి అంశాలతో ఆమోదం తెలపడం జరిగింది. ఫైనల్ అడాప్ట్ గోవా రోడ్ మ్యాప్ అండ్ టూరిజం సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ తీర్మానము గోవాలో జరిగేటువంటి సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ఇందులో క్రూజ్ టూరిజం గాని, అదేవిధంగా టూరిజంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పార్టిసిపేషన్ గాని అనే అంశాలు కూడా కీలకంగా ఉంటాయి. ఈ రకంగా G20 కంట్రీ సంబంధించినటువంటి, భారతదేశానికి సంబంధించినటువంటి ఫైనల్ మీటింగ్స్ సెప్టెంబర్ లో జరగనున్నాయి. దానికంటే ముందు ఈ యొక్క నాకు మరొక శాఖ అయినటువంటి సాంస్కృతిక శాఖ ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా మన యొక్క వారణాసిలో ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జరగనున్నాయి. ఆ సమావేశాలు కూడా చాలా కీలకంగా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సమావేశాలకు ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.
ఆ సమావేశాలకు కూడా అన్ని దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే కల్చర్ సంబంధించినటువంటి సమావేశాలు మొదటి సమావేశాలు ఖజరావ మధ్యప్రదేశ్లో నిర్వహించాం. మూడో సమావేశాలు ఇంకా జరగాల్సి ఉంది. అది హంపీలో ఈ నెల 9 10 11 12 తేదీల్లో హంపీలో జరుగుతాయి కల్చర్ G20 సమావేశాలు. ఫైనల్ మీటింగ్స్ వారణాసిలో ఈ నెల 24 25 26 తేదీల్లో జూలై 24 25 26 తేదీల్లో వారణాసిలో జరగనున్నాయి. మీకందరికీ తెలుసు హెచ్ఓడీలు అంటే దేశాల అధినేతల సమావేశాలు, హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. అవి మన దేశంలో ప్రగతి మైదానంలో జరగనున్నాయి. అవి సెప్టెంబర్ నెలలో జరగనున్న విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ద 18th మీటింగ్ ఆఫ్ G20 కంట్రీ సంబంధించినటువంటి ఫైనల్ సమావేశాలు 9-10 తేదీలలో, సెప్టెంబర్ 9-10 తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ 29 దేశాల అధినేతలు, ఆ 29 దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కీలకమైనటువంటి సంస్థల అధినేతలు ప్రగతి మైదానంలో 9-10 దేశాల 9-10 సెప్టెంబర్లో జరగనున్నటువంటి సమావేశాలతో ఒక కీలక పాత్ర భారతదేశము G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా పాత్ర పోషించనున్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. హైదరాబాద్ సమావేశాలు కూడా ఏదైతే అగ్రికల్చర్ మీటింగ్ సమావేశాలు ఉన్నాయో ఆ సమావేశాలు కూడా చాలా కీలకమైన సమావేశాలు. ఆ సమావేశాలకు కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. చాలా సానుకూలమైనటువంటి మంచి వాతావరణంలో ఈ సమావేశాలు జరుగుతాయనేటువంటి విశ్వాసంతో భారత ప్రభుత్వం హైదరాబాద్లో ఐటెక్స్ వేదికగా సమావేశాలు జరగనున్నాయి. కొంత అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇక్రిసాట్ ఇతరత్ర ప్రాంతాలు కూడా ఈ సందర్భంగా G20 కంట్రీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్స్ విజిట్స్ కూడా ఉన్నాయి. అనేకమైనటువంటి పరిశోధన సంస్థలు ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎగ్జిబిషన్స్ మన దేశంలో అగ్రికల్చర్లో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ఎగ్జిబిషన్స్ ఈ సందర్భంగా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరము మిల్లెట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఈ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్లో ఐటెక్స్లో ఏర్పాటు చేయబోతున్నాం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆధారితమైనటువంటి పరిశోధన సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్కడ మరి ఎగ్జిబిషన్స్లో పాల్గొంటున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.
సమస్య ఏంటంటే ఏదైతే డ్రాఫ్ట్ డిస్కషన్ అయితదో ఏదైతే అనేకమైనటువంటి దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరుగుతదో ఆ డ్రాఫ్ట్ మినిస్టర్స్ మీటింగ్ లో ఫైనల్ అప్రూవల్ కావాలి కాబట్టి అంతవరకు అది మేము పెట్టినటువంటి నియమం కాదు G20 కంట్రీస్ గత అనేక రోజులుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారమే ఆ పాలసీ అడాప్ట్ చేస్తూ ఇప్పుడు G20 కంట్రీస్ ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత చర్చకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు మేము కూడా బయట పెట్టడానికి లేదు ఈ రోజు టూరిజం మినిస్టర్స్ మీటింగ్ లా గాని లేకపోతే టూరిజం సంబంధించినటువంటి G20 కంట్రీస్ గ్రూప్ మీటింగ్స్ ఏవైతే చర్చ జరిగిందో హైలైట్స్ మాత్రమే చెప్పగలుగుతాను ఇప్పుడు నేను చెప్పినట్టు కానీ ఏముంది ఇన్ డీటెయిల్ గా పాలసీ ప్రకారం ఆ దేశాలన్నీ కూడా మినిస్టర్స్ వచ్చి సంతకాలు పెట్టిన తర్వాతనే అది మీడియా గాని ప్రజలకు గాని చెప్పాలనేటువంటి ఒక పాలసీ ఎందుకంటే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మన భారతదేశం తరఫున అది మనం చెప్పడానికి కూడా అధికారం లేదు కాబట్టి ఆ దాని కారణంగానే ఆ ఉన్నటువంటి పద్ధతి విధానాన్ని మాత్రమే పాటిస్తున్నాం తప్ప అందులో మీడియా రాకూడదనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ ఏమాత్రం లేదు।